హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు టొమాటో సోయా కర్రీ రెసిపీ చూపిస్తున్నాను. చాలా అంటే చాలా ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ. దానికి కావాల్సింది నేను సోయా తీసుకున్నాను, ఆల్మోస్ట్ ఒక కప్ సోయా తీసుకున్నాను. దాన్ని కొంచెం వార్మ్ వాటర్లో వేసి పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి 2 టొమాటోస్, 1 ఆనియన్, కొరియాండర్ లీవ్స్ తీసుకున్నాను. ఆనియన్ వచ్చేసి చాలా ఫైన్లీగా చాప్ చేశానండి, చాలా చిన్న చిన్న పీసెస్గా చాప్ చేశాను. సో దట్ ఏంటంటే కర్రీ టేస్ట్గా ఉంటుంది అండ్ తొందరగా కూడా ఫ్రై అవుతుంది. ఫ్రై అయితే ఈజీగా అయిపోతుంది అని చాలా ఫైన్లీగా చాప్ చేశాను. ఈవెన్ టొమాటోస్ కూడా చాలా ఫైన్గా చాప్ చేశాను. ఫైన్గా చాప్ చేస్తే ఏంటంటే తొందరగా ఉడుకుతుంది మనకి, అండ్ పిల్లలు కూడా టొమాటోస్ అలా తింటారు, పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే తినరు కదా. ఇలా అయితే మ్యాష్ అయిపోతుంది ఈజీగా అని నేను ఫైన్గా చాప్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి, నెక్స్ట్ కొంచెం ఆవాలు జీలకర్ర, కొంచెం పోపు దినుసులు, కొంచెం ఇంగువ వేసేసి కొంచెం వేడయ్యాక ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఆనియన్స్ మనం చాలా సన్నగా తరుక్కున్నాం కదా, సో చాలా ఫాస్ట్గా మనకి వేగుతాయండి, ఈజీగా కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చేస్తాయి. ఒక 2 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి. మీరు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. చూసారు కదా, కొంచెం ఫ్రై అవ్వగానే కొంచెం అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఇందాక మీరు ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నారు కదా టొమాటోస్, టొమాటోస్ కూడా వేసేసి బాగా కలిపి ఫ్రై చేయాలి. ఏంటంటే టొమాటోస్ బాగా మ్యాష్ అయ్యే వరకు ఉడకాలండి. కొంచెం మినిమం ఒక 2 to 3 మినిట్స్ టైం పడుతుంది. చూసారు కదా, ఇలా ఈ స్టేజ్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత కొంచెం పసుపు, కారం వచ్చేసి నేను 1 స్పూన్ వేసానండి. మీకు తగ్గట్టుగా మీరు ఎంత తినగలరో చూసుకొని వేసుకోండి. అండ్ సాల్ట్, ఉప్పు, కారం వేసాను, అది కూడా 1 స్పూన్ వేసాను నేను. నెక్స్ట్ ధనియాల పొడి, అది చిన్న టీ స్పూన్ వేసానండి. కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెం నువ్వుల పొడి యాడ్ చేశాను. అది మీ ఆప్షనల్ అండి, నువ్వుల పొడి యాడ్ చేయొచ్చు లేదంటే పల్లీల పొడి యాడ్ చేయొచ్చు, ఏమి వేయకున్నా కూడా బాగానే ఉంటుంది. నేను మాత్రం ప్రతి కర్రీలో నువ్వుల పొడి యాడ్ చేస్తాను. దాని తర్వాత మనం ఇందాక సోయా నానబెట్టి పెట్టుకున్నాం కదా, బాగా వాటర్ని స్క్వీజ్ చేసేసి ఉడుకుతున్న కర్రీలో వేయాలి. బాగా స్క్వీజ్ చేయాలండి, సో దట్ వాటర్ అంతా వెళ్ళిపోవాలి. అది హాట్ వాటర్లో వేసాం కదా, వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఏంటంటే బాగా మిక్స్ చేసుకోవాలి. సో దట్ దాని మసాలా అంతా సోయాకి పడుతుంది. మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే మాత్రం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను కూడా 1 చిన్న 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఏంటంటే జనరల్గా టమాటో కర్రీస్లో వాటర్ యాడ్ చేసుకోరు, నేను కొంచెం గ్రేవీగా ఉండాలని వాటర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం గట్టిగా ఉంటే తినరని. నెక్స్ట్ 1 2 మినిట్స్ క్యాప్ పెట్టేసి తీసేస్తే మంచిగా ఉడికిపోతుంది. దానికి ఉన్న మసాలా అంతా మంచిగా సోయాకి పట్టేసి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంతేనండి, చాలా సింపుల్ అయిపోతుంది, ఈజీ అండ్ క్విక్ రెసిపీ. మీకు చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎప్పుడన్నా కూరగాయలు లేనప్పుడు తొందరగా ఫినిష్ అవ్వాలి అనుకుంటే కూడా మీరు ఇది కర్రీ చేసేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. అండ్ వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. టొమాటో సోయా కర్రీ రెడీ. అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.